తెలంగాణ ఉద్యమకారులకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల గట్టయ్య కోరారు. ఈ సందర్భంగా మంత్రపూరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండల మారుతి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతిరెడ్డి, రాష్ట్ర మహిళా కార్యదర్శి ముష్కే ఈశ్వరమ్మ, రాష్ట్ర కార్యదర్శులు విజయ్ కుమార్, రామడుగు మారుతి పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ అనంతరం శ్రీమతి డాక్టర్ చిన్న శ్రీనివాస్ గారు అధ్యక్షుడు దాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. అదేవిధంగా మార్చి 12వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాద్లో మరి ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పండి మిత్రులకు అందరికీ తెలంగాణ ఉద్యమానికి అందరూ ఈ పత్రిక సమావేశం ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాకముందు ఉద్యమం తెలంగాణ కోసం ఉద్యమం చేసిన ఉద్యమకారుల కోసం రాష్ట్ర స్థాయి నుంచి వారికి బడ్జెట్ కింద కేటాయించాలని రాష్ట్ర స్థాయి నుంచి డాక్టర్ చిన్న శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ 3-4 సంవత్సరాల నుంచి తెలంగాణ ఉద్యమకారుల కోసం జరుగుతుంది. ఇందులో భాగంగానే తెలంగాణ స్టేట్ మహిళా అధ్యక్షురాలుగా గౌరవనీయులు మన సెక్యులర్ కాలనీకి చెందిన జ్యోతిరి గట్ట గారిని ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శులుగా మన మార్తి సార్ గారిని, మన విజయ్ సార్ గారిని, అదేవిధంగా మహిళా కార్యదర్శిగా మా ముష్కరప్ప గారిని, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మన కొండేల మానస్ సార్ గారిని నన్ను జిల్లా ప్రధాన కార్యదర్శిగా అందుకోవడం జరిగింది. ఈ ఉద్యమకారులను మమేకం చేస్తూ ఏకం చేస్తూ ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఉద్యమకారులకు సంక్షేమ బోర్డుకు నిధులు కావాలి, 10 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలి ప్రతిసారి అని చెప్పి దాని ఉద్దేశం. ఉద్యమకారులకు పెన్షన్ విధానం అమలు చేయాలనేది, జార్ఖండ్ రాష్ట్రంలో 25,000 పెన్షన్ ఇస్తున్నారు, అదే మాదిరిగా మాకు కూడా 25,000 రూపాయల పెన్షన్ కావాలని చెప్పి, బస్ పాస్ సౌకర్యం కావాలి, హెల్త్ కార్డు కావాలని చెప్పి దీని ఉద్దేశంగా చేయడం జరుగుతూ ఉన్నది ఉద్యమం. ఈ ఉద్యమానికి మరి అందరూ ఈ మంత్రి నియోజకవర్గంలోని ఉద్యమకారులు అందరూ ఏమైనా రేపు 5వ తారీఖు నాడు పెద్దపల్లిలో అమరవీరుల స్థూపం వద్ద మరి రేపు ఫిబ్రవరి 12వ తారీఖు నాడు జరగబోయే దానికి ఆడ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షుడు రావడం జరుగుతుంది. అక్కడ పోస్టర్ ఆవిష్కరించడం కనుక ఈ మంత్రిని 4 మండలాల నుంచి కూడా ఈ నేటికొంత స్థాయిలో ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వారికి పేరుగా అతను తీసుకురావడం జరుగుతూ ఉన్నది. వారు రేపటి కార్యక్రమానికి హాజరైతే తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలో మరి అక్కడ ఎంత వస్తారో వారు చెప్తారు కనుక ఆ కార్యాచరణ తీసుకొని మనం ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో
సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. జై.